ఆరోజు మీ అందరి పోరాటం సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండాలి, లేకపోతే చాలా నష్టపోతాం. 60 సంవత్సరాల శ్రమ హైదరాబాద్లో పెట్టుబడి కింద పెట్టాం. ఇప్పుడు వస్తే మళ్ళా జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరందరూ ఆ రోజు ఆలోచించింది, ఎట్టి పరిస్థితుల్లో సమైక్యంగా ఉంటే తప్ప మాకు అన్యాయం జరుగుతుందని మీరు పోరాడారు. ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, సిన్సియర్గా చిత్తశుద్ధితో పోరాడిన ఏకైక వ్యవస్థ ఉద్యోగ వ్యవస్థ అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తాను. అంత బ్రహ్మాండంగా చేశారు. నిర్ణయం అయింది, ఆ తర్వాత మీరు చూస్తే మీ అందరి శ్రమ సమిష్టి కృషి. 54% ఆదాయం బైఫర్కేషన్ సమయంలో తెలంగాణకి వెళ్ళి 41.68% పాపులేషన్కి వెళ్ళింది. మనకు వచ్చింది 46% ఆదాయం, 58.32% పాపులేషన్ మనకు వచ్చింది. అప్పులు కూడా జనాభా దామాష ప్రకారం అప్పులు వచ్చాయి. అక్కడి నుంచి ప్రారంభించాం మనం. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాం, ఎందుకంటే ఎలాంటి బేషిజానికి పోకుండా చాలామంది నాయకులు హైదరాబాద్ వదిలిపెట్టి ఇంకా రాకపోయినా మొట్టమొదటిసారిగా నేను ఒక పిలిపిస్తే పర్వాలేదు, మా కుటుంబాలు హైదరాబాద్లో ఉన్నా పర్వాలేదు, మేము వచ్చి ఇక్కడ పనిచేస్తాం, అవసరమైతే మళ్ళా వాళ్ళని చూడడానికి శని ఆదివారాలు వెళ్తాం, ఒక ప్రత్యేకమైన ట్రైన్ అయ్యండి, ఈ గడ్డ మీద ఉండి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసి పనిచేసింది మీరేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. అక్కడి నుంచి ప్రారంభించాం, చాలా కష్టపడ్డాం. ఓసారి నేను కూడా మిమ్మల్ని కష్టపెట్టాను కూడా, ఒకప్పుడు ఎక్కువగా మాట్లాడేవాడిని, ఈసారి మాట్లాడకుండా మిమ్మల్ని స్ఫూర్తినిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తూ ఒక విజన్, కలెక్టివ్ విజన్ తీసుకొని మనం అందరం పనిచేసాం. ఈరోజు రాష్ట్రంలో బ్రహ్మాండంగా అన్ని ఫలితాలు వచ్చాయంటే నా ఒక్కడి కష్టం కాదు, ఇది మీ అందరి కృషి. సమైక్యంగా కష్టపడి పనిచేసాం, టీం కింద పనిచేసాం, ఈరోజు నిలదొక్కోగలిగామంటే దానికి కారణం ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న. బ్రహ్మాండంగా పనిచేశారు. దానివల్ల ఈరోజు మీరు చూస్తే ఎక్కడా లేనటువంటి ఒక ప్రగతిని మనం సాధించగలిగాం. ఆదాయం లేదు, ఇండస్ట్రీస్ లేవు, అనేక ఇబ్బందులతో ప్రారంభించాం. అయితే ఇన్ని ఇబ్బందులున్నా కూడా మనం నిలదొక్కొని మీ అందరి శ్రమతో ఈరోజు మనం ముందుకు పోగలిగాం. ఈరోజు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సాగునీటిలో ఒక ఆరు కూర్చోండి మీద కూర్చో 6-7 అవార్డ్స్ మనకు వచ్చాయి. అంటే 670 అవార్డ్స్ వచ్చాయి. సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం. ఈరోజు నేను ధైర్యంగా మిమ్మల్ని కూడా ఎప్పటికప్పుడు ఇంకా స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజైతే మీ ఉద్యోగ సంఘ నాయకులు ఇక్కడే చంద్రశేఖర్ రెడ్డి, సాగర్ వీళ్ళంతా వచ్చి అశోక్ బాబు వస్తే నా దగ్గర డబ్బులు లేవు ఇవ్వలేనంటే ఇప్పుడే బైఫర్కేషన్ అయింది, తెలంగాణ వాళ్ళు ఆనందపడిపోతారు, మాకు ఇవ్వకపోతే మిమ్మల్ని చిన్నగా చూస్తారంటే ఒక్క నిమిషం ఆలోచించకుండా మీ పరువు కాపాడడానికి 43% ఫిట్మెంట్ ఛార్జెస్ ఆ రోజు ఇచ్చానని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నేను ఆలోచించాలి ఒక నిమిషం కూడా. ఈరోజు ఇంకా తెలంగాణ అయ్యారు ఇవ్వాల, గుర్తుపెట్టుకోండి.